అందరికీ నమస్కారం. నా పేరు చువకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ముఖ్యమైన న్యూస్తో మీ ముందుకు నేను వచ్చాను. అది ఒకసారి మనము దాని గురించి విశ్లేషణ చేద్దాం. అదేంటంటే, నిన్నగాక మొన్న అంటే 2 రోజుల క్రితము కాకినాడలో అర్చకుడిపై దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయము. దాని గురించి చాలా మాధ్యమాల్లో బాగా వచ్చింది, అందరికీ తెలిసిన విషయం. నిన్న ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను ఒకటి మీకు చెప్తాను, చూడండి. ఒక బ్రాహ్మణ కమ్యూనిటీనే కాదు, ఏ ఇతర కులస్తుల్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అరాచకత్వం ఎంతవరకు వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తా, చూడండి. ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త ఒకసారి చదువుతా, వినండి. వైసీపీనే అంటా ఉంటా, వ్యాన్తో తొక్కిచ్చేస్తాం, సీఎం వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నావు, ఓ పేద బ్రాహ్మణ కుటుంబాన్ని వైసీపీ నేతలు బెదిరింపులు. ఇంత దారుణం అండి. దాని యొక్క ఫోటోలు కూడా మీకు పెడతాను ఇప్పుడు, దీంతో పాటు పెట్టి ఒకసారి మీరు అవి చూసిన తర్వాత మనము విశ్లేషించగలం. ఇంకొకటి ప్రధానంగా ఇంకోటి కూడా చెప్తున్నాను సార్. నిన్న ఒక చోట ముస్లిం మహిళపై కూడా చెప్పుతో దాడి చేశారంట. అంటే ఎవరినైనా సరే, అది ఒక బ్రాహ్మణ కులాన్నే కాదు, ఎవరినైనా సరే, ప్రముఖ దినపత్రికలో వచ్చింది, ఇది నేను చెప్పిన మాట కాదు. అవన్నీ కూడా మీరు సామాజిక మాధ్యమాల్లో బాగా చూసిన వాళ్ళు మీరందరూ కూడా. అది ఎలా వచ్చిందంటే, ఇటు వైసీపీని అంటావురా అని చెప్పేసేసి వ్యాన్తో తొక్కిచ్చేస్తాం, సీఎం వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం, పేద బ్రాహ్మణ కుటుంబానికి వైసీపీ నేతలు బెదిరింపులు. సార్ ఒక మాట చెప్తాను వినండి, ఒకసారి ఆలోచన. సరే ఒక్క నిమిషం, ఇది ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత మనము దీని గురించి విశ్లేషణ చేద్దాం. సార్ ఆ పేపర్ కట్టింగ్ చూశారు కదా, అంటే వైసీపీ నాయకులు ఎంత దుర్మార్గత్వానికి పాల్పడుతున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. ఇటు తూర్పునేమో ఈస్ట్లోనేమో కొట్టడము, వెస్ట్లోనేమో బతిమలాడటం, సౌత్లో కొట్టడం, నార్త్లో బతిమలాడటం, అట్లానే రివర్స్గా వెస్ట్లో కొడితే ఈస్ట్లో ఇచ్చేయటం, అంటే తూర్పును కొడితే పడమర బతిమలాడటం, పంతులుగారిలా కాకాపట్టడం, అది దక్షిణాన కొడితే ఉత్తరాన మాట్లాడడం, ఉత్తరం కొడితే మళ్ళీ దక్షిణానికి ఇచ్చేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ పోనీ. నిన్న అంత జరిగింది, అర్చకులను కొట్టారు చేశారు, తూర్పును కొట్టారు కదండి. పడమర మన ముఖ్యమంత్రి గారు పాపం వెళ్ళి వేద ఆశీర్వచనాన్ని పంతులు గారి చేత పొందుతున్నాడు. అంటే ఎవరి ఎవరిని చేస్తున్నట్టు, అంటే వాళ్ళేమో వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రాహ్మణుల మీద దాడులు చేయొచ్చా, నాకేమీ తెలియదు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆశీర్వచనం పొందుతారా? రాష్ట్ర ప్రజల ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రధానంగా నిన్న బెదిరింపు చేసిన ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన విషయం మీకు ఒక్కసారి నేను చదువుతాను, అది వినండి. ఇదిగోండి, దాని యొక్క సంబంధించిన ప్రముఖ దినపత్రికలో వచ్చింది ఇదిగోండి, ఈ క్లిప్పింగ్ అన్నమాట, ఇది చూడండి. దీంట్లో ఏం రాశారనే చూస్తాను. వైసీపీనే అంటవరా, వ్యాన్తో తొక్కిచ్చేసి చేస్తామని చెప్పి మాట్లాడారు. దాంట్లో ఏం రాజేశారు, ఇది రాజమహేంద్రంలో జరిగింది. మేము రెడ్డి గారి అబ్బాయి కులం, మాకు కోపం ఎక్కువ, మా ప్రభుత్వం మాది, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రియ శిష్యుణ్ణి, నా పేరు రామిరెడ్డి అంట, అతని పేరు రామిరెడ్డి అని చెప్పాను. మా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను రకరకాలుగా మాట్లాడుతుంటారా, జగన్మోహన్ రెడ్డి అంటారా, ఏం బూతులు, ఆ బూతులు అంటే బూతుల పరంగా మాట్లాడాడు, సీఎం వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నావు, మా సీఎం ఓడిపోవాలని అంటావురా, సీఎం ప్రజాపాలన బాలకపోతే ఓడిస్తామని అంటాం, దాంట్లో తప్పేముంది, దాంట్లో పెద్ద విశేషమేం కాదే దాంట్లో అంటాం, ఎవరైనా అంటాం, రోడ్ల మీద వ్యాన్తో తొక్కిచ్చేస్తాం, స్పాట్లోనే చచ్చిపోతారు, అంటే అతను బెదిరించడం అనమాట, మీ స్పాట్లోనే తొక్కిచ్చేస్తాం, మిమ్మల్ని అయిచ్చేస్తాం. సార్ ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే మనం ఎక్కడ బతుకుతున్నాం? రెచ్చిపోయాడు వైసీపీ నాయకుడు, రెచ్చిపోయాడు. ఒక మహిళనని విచక్షణ లేకుండా, ఒక మహిళ అనే విచక్షణ లేకుండా అసభ్యమైన పదజాలతో చెలరేగిపోయాడు. ఒడిశాకు చెందిన మహాపాత్ర శివకుటుంబానికి రాజమహేంద్రలో వంట బ్రాహ్మణ వృత్తిలో జీవనోపాధి సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి శివభార్యకి ఫోన్ వచ్చిందంట. ఆ ఫోన్ నెంబర్ ఏంటంటే 91 33
63, 81, 39 అనే నుంచి కాలు వచ్చింది. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడతావా, మాట్లాడితే చంపేస్తామంటూ ఫోన్ చేసిన వ్యక్తి ఇద్దరు తీవ్రంగా హెచ్చరించారు. దీంతో బాధితులు సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిన ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటే బ్రాకెట్లో వాసు గారిని ఆశ్రయించారు. వారు మంగళవారం బాధితులతో కలిసి ఎస్పీ జగదీష్ గారిని కలిసి బెదిరింపుకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు. సార్ ఇది ఎస్పీ గారిని అడిగారు, చాలా సంతోషం. ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా ఈ వైసీపీలో ఉన్న నాయకులు ఏ విధంగా దుర్మార్గపు చర్యకు దిగుతున్నారంటే, నిన్న బ్రాహ్మణుడు అయిపోయింది, మళ్ళా ముస్లిం మహిళని చెప్పుతూ కొట్టాడు ఒక నాయకుడు. ఎక్కడికి వెళ్తున్నామండి మనం? రాష్ట్ర ప్రజలారా, నీ చెప్పింది ఆలోచించండి. అక్కడ బ్రాహ్మణ మీద బెదిరింపు చేశారు, మళ్ళీ ఇంకో చోట వెళ్ళి పాప సీఎం గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి వేద ఆశీర్వచనాలు పొందుతున్నారు. ఇది ఎవరిని మోసం చేద్దాము అని, ఎవరిని మోసపరుద్దాము అని, రాష్ట్ర ప్రజలనే లేదా మా వాళ్ళు ఉన్నారు కదా, మా నాయకులు ఎవరు, మా మేము పెద్ద నాయకులు బడా నాయకులు అని చెప్పిన వైసీపీలోకి వెళ్తూ వింటూ వాళ్ళ కొమ్ములు కాస్తూ వాళ్ళకి అడుగులు మడుగులు వస్తున్న వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులారా, దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ఇవ్వండి మీరు కూడా, దీనికి ఏం సమాధానం చెప్తారో మీరు ఇవ్వండి. రాష్ట్ర ప్రజలారా, నేను ఒక్కటే మీ అందరినీ నేను కోరుకుంటున్నా, రేపు రాబోయే కాలంలో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని మనం గద్దె దింపాలి. సుపరిపాలన, పరిపాలన, మంచి పరిపాలన చేసుకునే వ్యక్తులు మనం గెలిపించుకోవాలి. ఏ ప్రభుత్వాల్లో జరగని దాడులు ఈ ప్రభుత్వం